Hi all, hope I'm able to, like my voice is audible. This is our first stream, so andarki vinipistundi anukuntunnanu. So thanks for joining. So I'm not sure, I'm not getting any responses here. So if you are live and if someone watching, please comment us that you are able to hear us. Okay, so ee roju manamu Kafka administration chusamandi, like Kafka administration demo, like Kafka administration enduku important, and also how it is in the market, and మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ మాకు పోస్ట్ చేయండి లైవ్ చాట్లో, సో దట్ మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను, బికాస్ దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ లైవ్. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్. ఇఫ్ సమ్వన్ ఈస్ లైక్ ఇన్ ది చాట్ కెన్ సే దట్ యు గైస్ ఆర్ ఏబుల్ టు హియర్ మీ. హోప్ ఓకే, సో విల్ గో హెడ్. ఓకే, సో కాఫ్కా అడ్మినిస్ట్రేషన్, కాఫ్కా ఎందుకు అంటే చాలా లైక్ మార్కెట్లో ఇప్పుడు చాలామంది కాఫ్కాకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఎవరైతే ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారో, లైక్ మెసేజింగ్ సైడ్ ఉన్నారో. సో వై కాఫ్కా అనేది, బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద మెసేజెస్. ఒక బిగ్ డేటా లాగా, ఇప్పుడు హ్యూజ్ డేటా ఉంటుంది అనుకోండి మార్కెట్లో, సో మనం ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఓకే, సో కాఫ్కా వచ్చేసి ఇట్ ఈస్ అ మిడిల్ వేర్ టూల్ వేర్ ఇట్ ఈస్ రిజాల్వింగ్ ఆల్ ద ఇష్యూస్. ఓకే, సో ఇది చాలా మార్కెట్లో ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. సో చాలామంది ఆర్గనైజేషన్స్ కూడా కాఫ్కాకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ బెటర్ యూ గైస్ నో వాట్ ఈస్ కాఫ్కా అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎందుకంటే చాలామంది మెసేజింగ్ స్ట్రీమ్స్లో ఉన్నవాళ్ళు, లైక్ ర్యాబిట్ ఎంక్యూ కానివ్వండి, లేకపోతే ఐబీఎం ఎంక్యూ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎంక్యూ కానివ్వండి, ఇందులో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ టు కాఫ్కా, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్. అది కాకుండా ఇప్పుడున్న మన సినారియోస్లో, మన బిగ్ డేటా సినారియోస్ కానీ ఈ సినారియోస్లో కానీ కాఫ్కా యూజ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ రిలయబుల్. ఓకే, వెన్ కంపేర్ టు అదర్ మెసేజింగ్ టెక్నాలజీస్. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లైక్ లెట్ మీ టెల్ మీ అబౌట్ మై సెల్ఫ్. లైక్ నేను వచ్చేసి లైక్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 12 ఇయర్స్. ఐటీలో లాస్ట్ 12 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, అండ్ ఆమె మిడిల్ వేర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్, అండ్ క్లౌడ్లో కూడా పనిచేస్తున్నాను నేను, లైక్ ఐబీఎం క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ రెడ్ హ్యాట్ ఇంజనీర్, నేను టోగాఫ్ ఆర్కిటెక్ట్ సర్టిఫైడ్, అండ్ ఆమె సర్టిఫైడ్ ఐబీఎం టీచర్ మెంటర్, అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్లో కూడా ఐబీఎంలో సర్టిఫైడ్ నేను. ఓకే, సో హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ కఫ్కా లైక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కఫ్కా మీద వర్క్ చేస్తున్నాను. లైక్ వి ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఆల్ అవర్ ఎన్విరాన్మెంట్స్ టు కఫ్కా సార్, ఏదైతే ఆర్గనైజేషన్స్లో మేము పనిచేస్తామో. సో చాలా మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, మన ఇన్ఫీ కానివ్వండి, ఐబీఎంలో చాలామంది ఏంటంటే ఇప్పుడు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కఫ్కాకి. సో ఇది మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ, మీరు కఫ్కాకి మూవ్ అవ్వాలనుకుంటే కఫ్కా నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అ వెరీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటే మీకు ఏంటంటే ఫ్యూచర్ మీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 2 to 3 ఇయర్స్ కఫ్కా ఎలా ఉంటుంది, కఫ్కాని మళ్ళీ డామినేట్ చేసే వేరే టెక్నాలజీ వస్తుందంటే వీ కెనాట్ సే. ఓకే, ఎందుకంటే మార్కెట్లో ఏ టెక్నాలజీ అయినా మనకి విత్ స్టాండ్ అయ్యేది 3 to 4 ఇయర్స్ విత్ స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 to 3 ఇయర్స్ కూడా ఒక్కొక్క టెక్నాలజీ విత్ స్టాండ్ అవ్వడం కష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యేలా ఉంది. సో ఈ కఫ్కాన్ కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైనా టెక్నాలజీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఏఐ ఆప్షన్ చాలా హై డిమాండ్లో ఉంది. ఓకే, సో ఆ ఆపరేషన్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టారనుకోండి, 2 3 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందనేది తెలియదు. బట్ కరెంట్ ఎలా ఉంది మార్కెట్ కఫ్కా కంటే, ఇట్స్ వెరీ గుడ్, లైక్ హై ఫై మార్కెట్ ఉంది ఇప్పుడు. ఓకే, సో జనరల్గా కఫ్కా అంటే ఏంటి? ఓకే, సో కఫ్కా ఇస్ జనరల్గా మనకి
మెసేజెస్ ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి మనం మెసేజెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా, ట్రాన్స్ఫార్మ్ కూడా చేయొచ్చా అంటే ఇట్స్ దేర్ కఫ్కాలో. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ యూస్ కఫ్కా యాజ్ అ మెసేజింగ్ సిస్టమ్, వీ కెన్ యూస్ కఫ్కా యాజ్ అ స్టోరేజ్ సిస్టమ్, వీ కెన్ యూస్ కఫ్కా యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, మీకు కోడ్ ఉంటే ఇంకో కోడ్కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కూడా కఫ్కాని యూజ్ చేస్తారు. ఓకే, సో ఏ డొమైన్లో మీరు పనిచేస్తున్నారు, మీ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా అయితే మెసేజింగ్ మనం చూసేది కఫ్కా అడ్మినిస్ట్రేషన్లో. మెసేజింగ్ ఎలా మనము మెసేజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఎలా కన్జ్యూమ్ చేస్తాం అనేది మనము అడ్మినిస్ట్రేషన్లో చూస్తాం అన్నమాట. ఓకే, మనకి కఫ్కా కనెక్ట్ కూడా ఉంటుంది, కఫ్కా స్ట్రీమ్స్ ఉంది. ఓకే, సో డిఫరెంట్ మీరు డెవలపర్ అవ్వాలనుకుంటే, మీకు కఫ్కా డెవలపర్ అవ్వాలనుకుంటే మీకు బేసిక్ జావా తెలిసి ఉండాలి కంపల్సరీగా. జావా తెలిసింటే మీకు ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఎందుకంటే కఫ్కా మొత్తం జావాలోనే ఉంటుంది. ఓకే, సో దే హ్యావ్ రిటర్న్ కఫ్కా ఇన్ జావా. ఓకే, సో మీకు ప్రొడ్యూసర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఇవన్నీ మీరు చూసినారనుకోండి, మీరు కోడ్ చెక్ చేయాలనుకుంటే మీరు ఆ కోడ్ మొత్తం చెక్ చేయొచ్చు, మొత్తం మనకి జావా కోడ్లో ఉంటుంది. ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు మార్చుకొని కూడా మీరు మీ ఆర్గనైజేషన్కి ఆర్ ఎల్స్ మీ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, జావాలో ఉంది అంటే మీకు జావానే రావాలని లేదు, పైథాన్లో కూడా మీరు చేయొచ్చు అండ్ గోలో చేయొచ్చు. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్, మీకు ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు కఫ్కాని. ఓకే, బట్ మేక్ ష్యూర్ దట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అడ్మినిస్ట్రేషన్, సో మీకు అడ్మినిస్ట్రేషన్లో మోస్ట్లీ మనకి ఉండేది సోర్స్ అండ్ టార్గెట్. టార్గెట్కి మనం మెసేజ్ ఎలా సెండ్ చేస్తాము, మనము ప్రొడ్యూసర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము అండ్ కఫ్కాని ఎలా కాన్ఫిగర్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ సెటప్. మీరు కఫ్కాని ప్రొడక్షన్లో సెటప్ చేయాలంటే ఇట్స్ అ బిట్ కాంప్లెక్స్ సెటప్ అన్నమాట. ఓకే, సో హౌ జూ కీపర్ అని ఉంటుంది, అది మనకి నెక్స్ట్ వచ్చే సెషన్స్లో చూద్దాము. జూ కీపర్ అంటే ఏంటి, కఫ్కా ఎలా కనెక్ట్ చేస్తాము, జూ కీపర్ ఎలా మేనేజ్ చేస్తుంది అనేది. ఓకే, బట్ యూ నీడ్ టు నో లైక్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, మెయిన్గా అది ఎలా వర్క్ చేస్తుందో తెలిస్తే మీకు రియల్ టైంలో ఈజీగా వర్క్ చేయడానికి పని చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా సినారియో సోర్స్ అండ్ టార్గెట్ అన్నాం కదా, సో హౌ మెసేజెస్ గోస్, హౌ మనం మెసేజెస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, తర్వాత అది ఎలా కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఆ సెటప్ ఎలా చేస్తాము. ఓకే, అండ్ కఫ్కాని ఎలా కాన్ఫిగర్ చేయాలి, లాక్స్ ఎక్కడ చెక్ చేయాలి, ఇష్యూస్ వస్తాయి అనేది అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అన్నమాట. ఓకే, సో మెయిన్గా మనకి ఇప్పుడు చాలామంది ఎంక్యూలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ర్యాబిట్ ఎంక్యూ ఆర్ ఐబీఎం ఎంక్యూలో పనిచేస్తున్న వాళ్ళు, యాక్టివ్ ఎంక్యూలో పనిచేస్తున్న వాళ్ళు, మీకు కఫ్కాకి మూవ్ అవ్వడానికి చాలా ఈజీ అన్నమాట. ఇది ఈజీగా మూవ్ అవ్వచ్చు మీకు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మెసేజింగ్ టెక్నాలజీ తెలుసు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు మూవ్. ఓకే, అండ్ వై అపాచీ కఫ్కా, ఇది వచ్చేసి నేను జనరల్గా ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ది గూగుల్. సో అపాచీ కఫ్కా జనరల్గా ఎలా వచ్చిందనేది మనకి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను క్లియర్గా, మన ఛానల్లో ఉంది. ఓకే, ఇంట్రొడక్షన్ కానివ్వండి దాని గురించి, అంటే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, లింక్డ్ఇన్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారనేది అందులో ఉంది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అన్నమాట వై కఫ్కా అనేది. ఓకే, అండ్ కఫ్కా యూజర్స్ అని కూడా మీరు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్లోకి వెళ్ళి చూసారనుకోండి ఎవరెవరు యూజ్ చేస్తున్నారో. మీకు మెయిన్గా ఏంటంటే యూస్ కేసెస్, మీకు ఏ టెక్నాలజీ అయినా కానీ మీకు యూస్ కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూస్ కేసెస్ అంటే ఏంటంటే ఏ కంపెనీ వాడుతుంది, ఎవరు వాడుతున్నారు అండ్ ఆ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే, సో మీరు యూస్ కేసెస్ చూసి దానిపైన వర్క్ చేశారనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అంటే మీరు పని చేయడానికి మీకు ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ని, ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని మీ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా, మీ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా చూసి, వాళ్ళ కోడ్ ఎలా ఉంది, వాళ్ళ కోడ్ ఎలా రాశారనేది మీరు అన్ని చెక్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఏ టెక్నాలజీ అయినా, ఇట్స్ నాట్ కఫ్కా, మీరు గూగుల్ క్లౌడ్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఫస్ట్ యూస్ కేసెస్ పైన పనిచేశారనుకోండి, ఒక టాపిక్ తీసుకుంటారు, ఆ టాపిక్ పైన యూస్ కేస్, ఒక టాపిక్ పైన యూస్ కేస్, ఆ టాపిక్ పైన యూస్ కేస్ మీద పనిచేస్తే మీకు ఆ టెక్నాలజీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం కోర్స్ నేర్చుకొని ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ ఎంటర్ ఎంటర్ చేయడం కన్నా మీరు టాపిక్ వైజ్ యూస్ కేసెస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు ఇవి ఓపెన్ సోర్సెస్ కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ అడ్వాంటేజెస్, మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది జనరల్గా కఫ్కా ఎవరెవరు యూజ్ చేస్తున్నారనేది మీరు వెళ్ళి చూడండి, హూ ఆర్ యూజింగ్ కఫ్కా అనేది. మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్, యాహూ, నెట్ఫ్లిక్స్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ వెబ్సైట్. ఓకే, సో
జనరల్గా మనకి ఎలా ఉండేది, సో ఓల్డెన్ డేస్లో ఎలా ఉండింది, ఇప్పుడు కఫ్కాకి ఎందుకు మూవ్ అవుతున్నాం అనేది ఒక చిన్న స్లైడ్ చూపిస్తాం మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ మనకి అపాచీ కఫ్కా అనేది మిడిల్లో ఉంది. ఓకే, అండ్ సోర్స్ అండ్ టార్గెట్ అనేది, సోర్స్ టార్గెట్ ఇక్కడ చూపిస్తున్నాం మనం ఈ పిక్చర్లో. ఓకే, బట్ నార్మల్గా ఎలా ఉండేదంటే అపాచీ కఫ్కా లేకపోతే, ఓకే ఇది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 రైట్, సో 8 x 8 అంటే ఎన్ని కనెక్షన్స్ మనము చేయాల్సి వచ్చేది అంటే, ఇప్పుడు ఈ డేటాబేస్ అనేది ఈ 4 సోర్స్ సిస్టమ్కి అండ్ అనాలిటిక్స్ అనేది ఈ 4 సిస్టమ్స్కి ఇలా మ్యాచ్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఓకే, సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా మూవ్ అవుతుంటే సో చాలా క్లమ్జీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తున్నామంటే మనం మధ్యలో అపాచీని తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, అపాచీ కాఫ్కా ఏ హై త్రూపుట్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషన్ సోర్స్ అప్లికేషన్స్ టార్గెట్ అప్లికేషన్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వకుండా మధ్యలో కఫ్కాకి, అపాచీ కఫ్కాకి కనెక్ట్ అయ్యి ఆ కఫ్కా నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంటే ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దేర్ కెన్ బి ఎనీ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ కెన్ ప్రొడ్యూస్ ద మెసేజ్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ సబ్స్క్రైబ్ ద మెసేజెస్. ఓకే, సో మీకు ప్రొడ్యూస్ సబ్స్క్రైబ్ చేయడంలో ఎన్ని గ్రూప్స్ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది మనం వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే, అండ్ మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రొడ్యూస్ చేసేటప్పుడు కన్జ్యూమ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి, ఏం కమాండ్స్ ఉంటాయి, తర్వాత అది ఎక్కడ చెక్ చేయాలి, ఏ లాగ్స్లో చెక్ చేయాలి అనేది కూడా మనము చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు అడ్మినిస్ట్రేట్. ఓకే, కాంప్లెక్స్ టు సెటప్, ఈజీ టు అడ్మినిస్ట్రేట్. అండ్ కాంప్లెక్స్ టు సెటప్ అంటే మీరు ఒక్కసారి సెటప్ చేసిన తర్వాత మీకు అపాచీ కఫ్కాలో ఇష్యూస్ చాలా తక్కువగా వస్తాయి. ఓకే, బట్ సెటప్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా సెటప్ చేస్తున్నారు అండ్ ఆ సెటప్ వర్క్ అవుతుందా లేదా దాన్ని ఫస్ట్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్షన్స్లో మనకి జనరల్గా ఒక 20 సర్వర్స్ ఉంటాయి, 30 సర్వర్స్ ఉంటాయి, రైట్? సో దాన్ని ఎలా మీరు కాన్ఫిగర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో మీరు అపాచీ కఫ్కాని క్లస్టర్లో పెట్టొచ్చు, లైక్ ఐ మీన్ క్యూబర్నెటీస్లో పెట్టొచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ రన్ ఇట్ యాజ్ ఎ డాకర్, యూ కెన్ రన్ ఇట్, యూ కెన్ రన్ ఆన్ అ విఎం అండ్ యూ కెన్ రన్ ఆన్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇక ఏడబ్ల్యూఎస్లో కానీ, గూగుల్ క్లౌడ్లో కానీ, అజ్యూర్లో కానీ, ఐబీఎం క్లౌడ్లో కానీ ఎక్కడైనా మీరు రన్ చేయొచ్చు. క్యూబర్నెటీస్లో కూడా మీకు అపాచీ కఫ్కా రన్ చేయొచ్చు. ఓకే, స్టేట్ఫుల్ సెట్స్ ఉంటాయి. ఓకే, యూజింగ్ స్టేట్ఫుల్ సెట్స్ మీరు అపాచీ కఫ్కాని రన్ చేయొచ్చు. మనము వచ్చే ఫ్యూచర్లో క్యూబర్నెటీస్లో కూడా కఫ్కా ప్రాజెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, సో యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ కఫ్కా వర్క్స్ అండ్ డాకర్, క్యూబర్నెటీస్, విఎమ్స్, క్లౌడ్ పైన ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఆర్గనైజేషన్లో ఒక్క సెటప్ పైన వర్క్ చేయము. ఓకే, సమ్ వన్ యూజ్ క్లౌడ్, సమ్ వన్ యూజ్ విఎమ్స్, కొంతమంది క్యూబర్నెటీస్ పైన హోస్ట్ చేయడానికి చూస్తారు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ ద రిక్వైర్మెంట్, ద సైజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ విధంగా మనము వచ్చే సెషన్స్లో అపాచీ కఫ్కా మీద ఏ ప్లాట్ఫామ్ మీద చేయొచ్చో కూడా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి మనకి కఫ్కా అడ్మినిస్ట్రేషన్, లైక్ కఫ్కా అంటే ఏంటి, అసలు టాపిక్స్ ఏంటి, బ్రోకర్స్ అంటే ఏంటి, ఆఫ్సెట్స్ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, అండ్ నాకు పర్టికులర్ మెసేజ్ పర్టికులర్ బ్రోకర్కే వెళ్ళాలి అంటే ఎలా చేయొచ్చు, కీస్ అంటే, అవన్నీ చూడవచ్చు మనం కఫ్కా అడ్మినిస్ట్రేషన్ సెషన్స్లో. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ కఫ్కా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ టు ఇన్స్టాల్ కఫ్కా అనేది. ఓకే, వాయిస్ ఈస్ టూ లో. ఓకే ఓకే, ఇంక్రీజ్ చేస్తానండి వాయిస్. ఓకే, సో యా, లైక్ కఫ్కా ఇన్స్టాలేషన్, తర్వాత టార్గెట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, జూకీపర్ అంటే ఏంటి, జూకీపర్ చాలా చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన కఫ్కాలో. ఎందుకంటే విత్ జూకీపరే మన కఫ్కా క్లస్టర్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో జూకీపర్ కోరమ్ సెటప్ ఎలా చేస్తాము, కోరమ్ సెటప్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ క్లస్టర్ సెటప్. ఓకే, అండ్ హౌ కఫ్కా క్లస్టర్ సెటప్ విల్ వర్క్ అండ్ మనం కఫ్కాని ఎలా మేనేజ్ చేస్తాము, ఇన్ ద సెన్స్ లైక్ లాగ్స్ కానీ ఎక్కడ చెక్ చేస్తాం అనేది, తర్వాత కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇంట్రొడక్షన్, తర్వాత అడ్వాన్స్ టాపిక్స్ కూడా మనము వచ్చే సెషన్స్లో చూడొచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా కోర్స్ ఆబ్జెక్టివ్. ఓకే, సో జూకీపర్ ఇప్పుడు నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ చూశాను, కఫ్కా మైట్ ఇన్ ది ఫ్యూచర్, లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ఫ్యూచర్లో ఎక్కడైనా చేంజ్ అవ్వచ్చు, ఏదైనా చేంజ్ అవ్వచ్చు. ఓకే, వీ కెనాట్ గ్యారంటీ దట్ కఫ్కా విల్ రూల్ ద, లైక్ ఇది రూల్ చేస్తుంది మార్కెట్ని ఇంకొక కమింగ్ 5 ఇయర్స్ అని మనం చెప్పలేము. ఓకే, ఎందుకంటే కఫ్కా కూడా డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే,
సో మేబీ జూ కీపర్ లేకుండా కూడా కఫ్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 1 ఇయర్ ఆర్ 1 బట్ దేర్ ఆర్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ దీనిపైన వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇది సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో కఫ్కా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ లైక్ యూ కెన్ గో విత్ దిస్ కోర్స్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. లైక్ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే కఫ్కా పైన వర్క్ చేయడం చాలా ఈజీ. వెల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది క్యూ అండ్ ఏ, ఆర్ ఎల్స్ మనకి ఈమెయిల్ ఉంది ట్రై ట్రీట్. Okay guys, if you have any questions post here or else you can email us at trytritech@gmail.com or you can WhatsApp us with our number which is posted on the banner. Okay, so this is what Miku, and also we are coming up with our Tritree Technologies Academy portal. సో ఆ పోర్టల్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆ పోర్టల్కి వెళ్ళేసి మనకు ఇప్పుడు ఏదైతే మనం కంటెంట్ చూపించామో ఆ కంటెంట్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అది ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది మీరు అందులోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బట్ ఇట్ విల్ బీ కమింగ్ సూన్, లైక్ ఇంకొక 2-3 వీక్స్లో మీకు మీరు డైరెక్ట్గా ఆ పోర్టల్కి వెళ్ళేసి ఈ కంటెంట్ మొత్తం చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ మొత్తం చూడొచ్చు. ఓకే, మినీ ప్రాజెక్ట్స్ అనండి లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ అనండి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు వెళ్ళి ఆ పోర్టల్లో చూడొచ్చు. ఓకే, అది త్వరలో వస్తుంది. అది ఆ పోర్టల్ కూడా మేము మీకు డిస్ప్లే చేస్తాము, ఏం పోర్టల్ అనేసి, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వీడియోస్. హోప్ యూ గైస్ గాట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ కఫ్కా ఈస్. మన వీడియో కూడా చూడండి వెళ్ళి. సో అడ్మినిస్ట్రేషన్ కఫ్కా బేసిక్స్ అన్నీ ఉన్నాయి అందులో. టాపిక్స్ అంటే ఏంటి, బ్రోకర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ కఫ్కా ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇన్స్టాలేషను, ఈ ట్రబుల్ షూటింగ్, తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేది మనము వచ్చే సెషన్స్లో కూడా చూడొచ్చు. ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సో దట్ మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లైవ్ సెషన్, సో ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, బట్ ఇన్ ఫ్యూచర్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ కమ్ ఇన్ అ గుడ్ వే. అండ్ ఆల్సో మనకి క్యూబర్నెటిస్ పైన కూడా వీ ఆర్ గోయింగ్ టు డూ ది సేమ్ థింగ్, క్యూ అండ్ ఏ అండ్ ఆల్సో ది డెమో చూపిస్తాము అండ్ ఆల్సో ది లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ కూడా మనము చూద్దాం ఒకసారి. ఓకే, సారీ. ఓకే, అండ్ ఆల్సో గూగుల్ క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద కూడా ఇదే లైవ్ సెషన్స్ విత్ క్యూ అండ్ ఏ చేస్తాము. ఓకే, సో వీల్ ట్రై టు లైక్ మనం వెళ్తూ ఉంటే, ఫ్యూచర్లో వెళ్తూ ఉంటే ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ లైవ్ చాట్, ఐఎమ్ నాట్ షూర్ ఫస్ట్ లైవ్ మనము ఈ ఛానల్ నుంచి చేస్తున్నాము. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ, బట్ హోప్ ఇట్ విల్ కమ్